వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ ఆవకాయని పర్ఫెక్ట్ కొలతలతో పెట్టుకుంటే సంవత్సరం పాటు ముక్క మెత్తబడకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇవాళ వీడియోలో పక్కా కొలతలతో ఆవకాయని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఈ మామిడికాయ ఆవకాయ పెట్టుకోవడానికి మామిడికాయలను గంటపాటు నీళ్ళలో నానబెట్టుకొని శుభ్రంగా కడిగి ఇలా తడి లేకుండా మొత్తం నీట్గా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న మామిడికాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టెంకలతో సహా కట్ చేసుకోవాలి టెంక ఉంటేనే మామిడికాయ ముక్క మెత్తబడకుండా ఉంటుంది ఇలా టెంకలతో సహా కట్ చేసుకొని ఒక క్లాత్ మీద వన్ ఆర్ టూ అవర్స్ పాటు ఆరబెట్టుకోవాలి ముక్కలను నీట్గా తుడుచుకోవాలి ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఆవకాయలోకి కళ్ళు ఉప్పును వాడితే బాగుంటుంది నార్మల్ సాల్ట్ కంటే కల్లుప్పును వాడితే బాగుంటుంది ఈ ఉప్పును గంటపాటు ఎండలో ఆరబెట్టుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మెంతులను వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ మెంతులను వేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి మెంతులు దోరగా వేగాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇదే ప్యాన్లోకి ఒక కప్పు ఆవాలను వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఆవాలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మీరు కావాలంటే ఒక గంట పాటు ఎండలో ఎండబెట్టుకున్నా సరిపోతుంది ఇలా ఆవాలు ఒక నిమిషం పాటు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించి ఉంచుకున్న మెంతులను కూడా అందులోకి వేసుకొని ఇవి కొద్దిగా చల్లారాక ఆవాలు మెంతులు రెండింటినీ కలిపి ఒక మిక్సీ జార్లో వేసుకొని కాస్త రఫ్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు అలాగే అల్లాన్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా నీట్గా తుడుచుకొని మిక్సీ జార్లో వేసుకొని కాస్త రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయకూడదు గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పై ప్యాన్ పెట్టుకొని అందులోకి అరకప్పు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఆవాలు దొరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి పసుపు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పసుపు అలాగే ఇంగువను కూడా వేసుకోవాలి మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసుకోండి కానీ ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ పూర్తిగా చల్లారేంతవరకు పక్కనుంచుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలను ఏదైనా ఒక గిన్నెతోటి కొలుచుకోవాలి ఐదు గిన్నెల మామిడికాయ ముక్కలకు ఒక గిన్నె ఉప్పు ఒక గిన్నె కారం అలాగే ముప్పావు గిన్నె ఆవాల పొడి కావాలి అందుకని మనం ఏదైతే ముక్కలను కొలుచుకోవడానికి ఉపయోగిస్తామో అదే గిన్నెతో ఉప్పు కారం ఆవాల పొడి కూడా కొలుచుకోవాల్సి ఉంటుంది మామిడికాయ ముక్కలను బాగా నిండుగా తీసుకోవాలి ఇలా ఐదు గిన్నెలు వేసుకోవాలి ఐదు గిన్నెల మామిడికాయ ముక్కలకు ఒక కప్పు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మరీ నిండుగా వేసుకోకూడదు మనం ముందుగా ఎండలో ఎండబెట్టుకొని రఫ్గా గ్రైండ్ చేసుకున్నాం కదా కల్లుపుని ఆ ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక గిన్నె కారం మీకు ఆవాల పొడి గుజ్జు ఎక్కువగా కావాలంటే ముప్పావు కప్పు వేసుకోవచ్చు కాస్త తక్కువగా అయినా సరిపోతుంది అనుకుంటే హాఫ్ కప్పు వేసుకున్నా సరిపోతుంది ఇక్కడ నేను ముప్పావు కప్పు ఆవాల పొడి ఆవాలు ఇంకా మెంతులు కలిపి గ్రైండ్ చేశాం కదా ఆ పొడి వేస్తున్నాను ఇలా వేసుకుని మొత్తం చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నూనెను వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నువ్వుల నూనెను వాడుతున్నాను ఊరగాయలకు నువ్వుల నూనె అయితే బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర నువ్వుల నూనె లేకపోతే నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు అలాగే మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పూర్తిగా చల్లారాక ఆ మిశ్రమాన్ని కూడా ఈ ఆవకాయలో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఎక్కువగా వేయకూడదు కొద్దిగానే వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం బాగా చేతితోటి కలుపుకోవాలి ఇప్పుడు ఇలా డ్రైగా ఉంది ఒక రోజు గడిచాక ఆయిల్ మొత్తం పైకి ఫ్లోట్ అవుతుంది ఈ ఐదు గిన్నెల మామిడికాయ ముక్కలకు నాకు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పట్టింది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు బాగా ఊరాక టేస్ట్ బాగుంటాయి ఇలా వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇలా కలిపి ఉంచుకున్న పచ్చడిని పొడి డబ్బాలోకి తీసుకోవాలి మీ దగ్గర జాడీ ఉంటే జాడీలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది తడి అస్సలు లేకుండా నీట్గా తుడుచుకొని ఒక గంట పాటు ఎండలో పెట్టుకొని డబ్బాను అందులోకి తీసుకోవాలి ఇప్పుడు ఇలా డ్రైగా ఉంది మరుసటి రోజుకి ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది ఇలా కలుపుకొని తడి తగలకుండా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి చూడండి నెక్స్ట్ డేకి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలింది ఇప్పుడు ఒక గరిట తీసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ త్రీ డేస్ పాటు డైలీ ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలి ఎక్కడైనా సరిగా కలవకపోయినా మొత్తం బాగా కలుస్తుంది ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆవకాయని వారం పాటు బాగా మగ్గాక ఒక ఎయిట్ జార్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు ముక్క మెత్తబడకుండా కలర్ చేంజ్ అవ్వకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్